ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీజ సాధిరేని చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందో విశేషాలు సంఘటనలు ప్రత్యేకతలు ఏమున్నాయో ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదూ మరి మీరు పూర్తిగా ఈ వివరాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి మీరు గనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి మా ఛానల్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఏదైనా చెప్పాలనిపిస్తే కింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోలని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇక ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అవ్వబోయే ముందు మా ప్రేక్షకుల్లో ఈ రోజు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారందరికీ కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారందరికీ హార్దిక వివాహ వార్షిక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం సుప్రసిద్ధ రంగస్థల సినిమా నటులు మరియు గాయకులు 1901 మార్చి 5న జన్మించారు 1975 లో వీరు స్వర్గస్థులయ్యారు అంటే ఈ రోజు వారి జయంతి బిజు పట్నాయక్ భారతీయ రాజకీయ వేత్త వైమానిక వేత్త మరియు వ్యాపారవేత్త 1916 మార్చి 5న వీరు జన్మించారు కాంచనమాల అలనాటి అందాల నటి 1917 మార్చి 5న జన్మించారు 1981 లో కాంచనమాల కన్నుమూశారు జేమ్స్ టోబిన్ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత 1918 మార్చి 5న వీరు జన్మించారు మధునా పందుల సత్యనారాయణ శాస్త్రి తెలుగు సాహిత్యంలో కవి 1920 మార్చి 5న వీరు జన్మించారు 1992 లో వీరు స్వర్గస్థులయ్యారు గణపతి రాజు అచ్యుత రామరాజు సాహిత్య సాంస్కృతిక నాటక కళాకారులు వీరు 1924 మార్చి 5న జన్మించారు 2004న వీరు స్వర్గస్థులయ్యారు అంటే 2004 సంవత్సరంలో తర్వాత శివాజీరావ్ గిద్దర్ పాటిల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త మరియు రాజకీయ నాయకులు 1925 మార్చి 5న వీరు జన్మించారు నెమలికంటి తారక రామారావు గారు వీరిని కూడా ఎన్టీఆర్ అంటారు శ్రీకళా నికేతన్ సంస్థను స్థాపించి ఆ సంస్థ తరపున 30 నాటక నాటికలను హైదరాబాద్లోను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రదర్శింపజేశారు నెమలికంటి తారక రామారావు అలియాస్ ఎన్టీఆర్ 1937 మార్చి 5న వీరు జన్మించారు నాసర్ భారతీయ చలనచిత్ర నటులు దర్శకులు నిర్మాత డబ్బింగ్ కళాకారుడు మరియు నేపథ్య గాయకుడు కూడా 1958 మార్చి 5న నాజర్ జన్మించారు సౌరభ్ శుక్లా భారతీయ సినిమా థియేటర్ మరియు టెలివిజన్ నటులు మరియు దర్శకులు కూడా 1963 మార్చి 5న వీరు జన్మించారు ఆసిఫ్ మాండ్వి భారతీయ అమెరికన్ నటుడు నిర్మాత మరియు స్క్రీన్ రైటర్ కూడా 1966 మార్చి 5న వీరు జన్మించారు గుల్ ఖాన్ భారతీయ నిర్మాత రచయిత మరియు దర్శకుడు గీత్ కుబుల్ హై వంటి షోలను నిర్మించడంలో ప్రసిద్ధి చెందారు వీరు 1973 మార్చి 5న వీరు జన్మించారు హితే తెజ్వాని భారతీయ టెలివిజన్ నటుడు క్యూంకి సాస్ భీ కభీ బహూ థీ వంటి సీరియల్స్ లో తన పాత్రకు పేరు గాంచినటువంటి నటుడు హితే 1974 మార్చి 5న వీరు జన్మించారు ఆర్తి అగర్వాల్ తెలుగు సినిమా నటీమణి 1984 మార్చి 5న జన్మించిన ఆర్తి 2015 లో కన్నుమూశారు రియా కపూర్ ఆమె సోదరి సోనం కపూర్ తో కలిసి ఫ్యాషన్ లైన్ రీసన్ యజమాని ఆవిడ 1987 మార్చి 5న రియా కపూర్ జన్మించారు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రముఖులందరిలో కొందరు స్వర్గస్థులయ్యారు అంటే ఈ రోజు వారి పుట్టిన రోజును మనం జయంతిగా భావించి వారికి నివాళులు అర్పించుకుందాం ఇక మిగిలిన ప్రముఖులందరికీ కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు స్వర్గస్థులైన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం అలెసాండ్రో వోల్టా బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త వీరు
1745లో జన్మించారు. 1827 మార్చి 5న వీరు కన్నుమూశారు. పియర్ సైమన్ లాప్లేస్ ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఈయన 1749లో జన్మించారు. 1827 మార్చి 5న కన్నుమూశారు. ఇనాయత్ ఖాన్ భారతీయ సూఫీ అంటే వెస్ట్ లండన్ లో సూఫీ ఆర్డర్ వ్యవస్థాపకులు వీరు. 1927 మార్చి 5న కన్నుమూశారు. గాడేపల్లి వీర రాఘవ శాస్త్రి గొప్ప కవి, శతావధాని కూడా వీరు. 1945 మార్చి 5న కన్నుమూశారు. స్టాలిన్ రష్యాకి చెందినటువంటి కమ్యూనిస్ట్ నేత మరియు అధ్యక్షుడు. 1953 మార్చి 5న వీరు కన్నుమూశారు. పృథ్వీ సింగ్ ఆజాద్ గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత కూడా వీరు. 1892లో జన్మించారు. 1989 మార్చి 5న వీరు కన్నుమూశారు. పిఠాపురం నాగేశ్వరరావు గారు సినీ నేపథ్య గాయకులు. అంటే ఇప్పుడు మనకి తెలియదు కానీ మన అమ్మ వాళ్ళ టైము, వాళ్ళ అమ్మగారి టైంలో ఈయన బాగా తెలుసు అనమాట. అంటే కొంచెం మనం బ్యాక్ వెళ్తే అలాంటి ఫేమస్ సింగర్ ఆయన. 1996 మార్చి 5న వీరు కన్నుమూశారు అనమాట. తర్వాత కొంగర జగ్గయ్య, ఈయన కూడా చాలా ఫేమస్ నటుడు. చాలా మందికి మంచి వాయిస్ ఉంటే ఏమ్రా నీ కంఠం జగ్గయ్య కంఠం లాగా మంచి బేస్ వాయిస్ ఉంది అని అంటూ ఉంటారనమాట. ఆయన ఎంత గొప్ప నటుడో ఆయన వాయిస్ కూడా అంత ఫేమస్ అనమాట. ఆయన తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, తర్వాత మాజీ పార్లమెంట్ సభ్యులు కూడా ఈయన. ఇవి కాక ఇంకోటి ఏంటంటే ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఆయన గొంతు చాలా బాగుంటుంది కాబట్టి కొన్ని తమిళ సినిమాలు అలా ఇతర లాంగ్వేజ్ నుంచి తెలుగులోకి వచ్చిన సినిమాలు అప్పట్లో కొన్ని క్యారెక్టర్స్ కి కూడా ఆయన డబ్బింగ్ చెప్పారు. ఓకే, అలాంటి కొంగర జగ్గయ్య గారు 1928లో జన్మించారు. 2004 మార్చి 5న స్వర్గస్థులయ్యారు. మహర్షి మహేష్ యోగి భారతీయ గురువు. అతీంద్రియ ధ్యాన పద్ధతిని అభివృద్ధి చేయడంలో ప్రసిద్ధి చెందారు వీరు. 2008 మార్చి 5న వీరు స్వర్గస్థులయ్యారు. సివి సుబ్బన్న శతావధాని 1929లో జన్మించారు. 2017 మార్చి 5న వీరు స్వర్గస్థులయ్యారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రముఖులందరికీ కూడా వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకుందాం. ఇక ఈ రోజు ఏ ఏ సంఘటనలు జరిగాయో ఒకసారి చూద్దాం. బర్మాపై బ్రిటన్ యుద్ధాన్ని ప్రకటించింది ఈ రోజే. అంటే యుద్ధ ప్రకటన చేసింది 1824 మార్చి 5న. అలాగే సంగీత కూర్పు యొక్క 1వ రేడియో ప్రసారం చేయబడింది ఈ రోజే. 1907 మార్చి 5. రాజకీయ ఖైదీల విడుదల ఒప్పందంపై బ్రిటిష్ ప్రతినిధులు, మహాత్మా గాంధీ కలిసి సంతకం చేసింది ఈ రోజే. 1931 మార్చి 5. రెండవ ప్రపంచ యుద్ధం అంటే రుహ్రు యుద్ధం ప్రారంభమైంది ఈ రోజే. 1945 మార్చి 5. భారతదేశంలో జార్ఖండ్ పార్టీ స్థాపించబడింది ఈ రోజే. 1949 మార్చి 5. ఎక్స్ప్లోరర్ 2 అన్నమాట, ఈ రెండు కక్షను సాధించడంలో విఫలమైంది కూడా ఈ రోజే. 1958 మార్చి 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా జి కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ రోజు. అంటే ఎప్పుడు? 2010 మార్చి 5న. ఇవి ఈ రోజు జరిగిన సంఘటనలు. అయితే ఇక ఈ రోజున జాతీయ దినాలు ఏంటి అంటే రెండున్నాయి. అందులో ఒకటి జాతీయ బహుళ వ్యక్తిత్వ దినోత్సవం. వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ. ఓకే, జాతీయ బహుళ వ్యక్తిత్వ దినోత్సవం. అలాగే జాతీయ చీజ్ డూడుల్ దినోత్సవం. ఇదేంటబ్బా వెరైటీగా ఉంది అని నేను ఆలోచిస్తే డూడుల్ అంటే ఏంటంటే ఒక లక్ష్యం లేని పటము అని అర్థమైతే నాకు వచ్చింది. ఇదేంటి అనేది ఇంకా డీటెయిల్ గా చూడలేదు. బట్ జాతీయ డూడుల్ దినోత్సవం, చీజ్ డూడుల్ దినోత్సవం అని వచ్చింది. అదేంటో నాకు తెలీదు. ఇవి ఈరోజు జననాలు, మరణాలు, సంఘటనలు, విశేషాలు అండ్ జాతీయ దినాలు తెలుసుకున్నాం కదా. మరి మీకేదైనా నేను చెప్పిన వాటిలో డౌట్ అనిపిస్తే కొంచెం నన్ను తిట్టుకోకుండా గూగుల్లో సెర్చ్ చేసుకోండి. మరి మిగిలిన వివరాలు, విశేషాలు తీసుకుని రేపటి కార్యక్రమంలో మిమ్మల్ని కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ.